చేపల ఫ్రై చేప ముక్కలు ఇప్పుడు మనం ముందుగా ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి జ్యూస్ కరివేపాకు పనం ఇలా పెట్టుకొని కొంచెం మూత పెట్టేసి అలా ఉంచుకోవాలి. తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పొయ్యి మీద ఒక పనం పెట్టుకోవాలి. పనం మీద చేప ఫ్రై చేస్తే చేపలు మొక్కలు ఇరిగిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి. వేడి కింద దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుని చుట్టూ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలా అంటుకోకుండా పెరిగేసుకున్నాం. జీలకర్ర ధనియాల పొడి రెండు కలిపేసి పెట్టుకున్నాను. ఇక్కడ దీన్ని మనం అలా పైన కలుపుకోవాలి. తర్వాత ఇంకా రెండో పక్కన కూడా మళ్ళీ మనం ఇలాగే ధనియాలు జీలకర్ర పొడి చల్లుకోవాలి. తర్వాత మళ్ళీ ఇది కూడా తిరిగేసుకోవాలి. మనం తిరిగేసుకొని లాస్ట్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటే మన చేపల ఫ్రై రెడీ అయిపోయిందంట. ఇప్పుడు కొత్తిమీరని సన్నగా తరుక్కోవాలి. మీరు చల్లుకుని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ పసి మన ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది.